ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఏడవ తరగతి శాస్త్రం సెమిస్టర్ వన్ టెస్ట్ బుక్ల రెండో పాఠం సంబంధించిన పరీక్షలు చూద్దాం రెండో పాఠం అడవులు ఇందులో యాభై ఆరు నుంచి అరవై ఐదో పేజీ వరకు ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను మీరు కూడా ఆన్సర్ రాయండి లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం జాతీయ అటవీ విధానం అడవులు పండుగ అడవుల చట్టం ఏ పంతొమ్మిది వందల యాభై పద్దెనిమిది తొంభై నాలుగు పంతొమ్మిది వందల సి పంతొమ్మిది వందల యాభై డి పంతొమ్మిది వందల యాభై రెండు పంతొమ్మిది వందల యాభై జాతీయ అటవీ విధానం అడవుల పండుగ అడవుల చట్టం ఏ పంతొమ్మిది వందల యాభై పద్దెనిమిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది యాభై రెండు బి పద్దెనిమిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల యాభై రెండు సి పంతొమ్మిది వందల యాభై రెండు పద్దెనిమిది తొంభై నాలుగు పంతొమ్మిది వందల యాభై డి పంతొమ్మిది యాభై రెండు పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల తొంభై నాలుగు సుందర వనాలు ఎక్కడ పెరిగే మడజాతి వనాలు ఏ బీహార్ బి పశ్చిమ బెంగాల్ సి ఆంధ్రప్రదేశ్ డి కేరళ సుందర వనాలు ఎక్కడ పెరిగే మడజాతి వనాలు ఏ బీహార్ బి పశ్చిమ బెంగాల్ సి ఆంధ్రప్రదేశ్ డి కేరళ అడవుల్లో చెట్లను నరికివేసి అడవిని ఇతర అవసరాలకు ఉపయోగ వినియోగించడం ఏ అటవీ నిర్మాణం బి అటవీ సంరక్షణ సి అటవీ నిర్మూలన డి అటవీ నిర్వహణ అడవుల్లో చెట్లను నరికివేసి అడవిని ఇతర అవసరాలు వినియోగించడం ఏ అటవీ నిర్మాణం బి అటవీ సంరక్షణ సి అటవీ నిర్మూలన డి అటవీ నిర్వహణ ఎప్పుడు అటవీ హక్కుల చట్టం ఆమోదించబడింది ఏ డిసెంబర్ రెండు వేల ఆరు బి డిసెంబర్ రెండు వేల ఏడు సి డిసెంబర్ రెండు వేల ఎనిమిది డి డిసెంబర్ రెండు వేల తొమ్మిది ఎప్పుడు అటవీ హక్కుల చట్టం ఆమోదించబడింది ఏ డిసెంబర్ రెండు వేల ఆరు బి డిసెంబర్ రెండు వేల ఏడు సి డిసెంబర్ రెండు వేల ఎనిమిది డి సి డిసెంబర్ రెండు వేల తొమ్మిది ఏవి మృతికా క్రమక్షయాన్ని అరికడతాయి ఏ కాండం బి వేర్లు సి ఆకులు డి మొక్కలు ఏవి మృతికామక్షయాన్ని అరికడతాయి అంటే ఏ కాండం బి వేర్లు సి ఆకులు డి మొగ్గలు గిరిజన భూచట్టం ఏ వన సంరక్షణ చట్టం బి అడవుల చట్టం సి అటవీ హక్కుల చట్టం డి పైవేవి కాదు గిరిజన భూచట్టం ఏ వన సంరక్షణ చట్టం బి అడవుల చట్టం సి అటవీ హక్కుల చట్టం డి పైవేవి కాదు సాంప్రదాయ అటవీ నివాస వర్గాల హక్కులకు చట్టపరమైన గుర్తింపునిచ్చింది ఏ అడవుల చట్టం బి జాతీయ అటవీ విధానం సి వన సంరక్షణ చట్టం డి అటవీ హక్కుల చట్టం సాంప్రదాయ అటవీ నివాస వర్గాల హక్కులకు చట్టపరమ గుర్తింపునిచ్చింది ఏ అడవుల చట్టం బి జాతీయ అటవీ విధానం సి వన సంరక్షణ చట్టం డి అటవీ హక్కుల చట్టం జీవావరణము ఆర్థిక వ్యవస్థ రీత్యా ఏవి జాతీయ సంపదలు ముఖ్య భాగమైనవి ఏ సముద్రాలు బి అడవులు సి నేలడు డి నదులు జీవావరణము ఆర్థిక వ్యవస్థ రీత్యా ఏవి జాతీయ సంపదలు ముఖ్య భాగమైనవి ఏ సముద్రాలు బి అడవులు సి నేలడు డి నదులు అడవి నిర్మూలనకు కొన్ని కారణాలు ఏ అటవీ భూములను వ్యవసాయ భూములుగా మార్చడం బి పారిశ్రామిక ప్రయోజనాలు సి డ్యాముల నిర్మాణం డి పైవన్నీ అడవి నిర్మూలనకు కొన్ని కారణాలు ఏ అటవీ భూములను వ్యవసాయ భూములుగా మార్చడం బి పారిశ్రామిక ప్రయోజనం డి సి డ్యాముల నిర్మాణాలు డీప్ పైవన్నీ స్థానిక సమాజాల ప్రయోజనాల కొరకు అడవుల నిర్వహణ చేపట్టడం ఏ సామూహిక అడవుల పెంపకం బి సామాన్య అడవుల పెంపకం సి సామాజిక అడవుల పెంపకం డి స్వాధీన అడవుల పెంపకం స్థానిక సమాజాల ప్రయోజనాల కొరకు అడవుల నిర్వహణ చేపట్టడమే ఏ సామూహిక అడవుల పెంపకం బి సామాన్య అడవుల పెంపకం సి సామాజిక అడవుల పెంపకం డి స్వాధీన అడవుల పెంపకం అందరు ఆన్సర్లు రాసారా ఓకే ఇప్పుడు ఆన్సర్ చూద్దాం జాతీయ అటవీ విధానం అడవుల పండుగ అడవుల చట్టం కరెక్ట్ ఆన్సర్ డి పంతొమ్మిది వందల యాభై రెండు పంతొమ్మిది వందల యాభై పద్దెనిమిది వందల తొంభై నాలుగు జాతీయ అటవీ విధానం పంతొమ్మిది వందల యాభై రెండు అడవుల పండుగ పంతొమ్మిది వందల యాభై అడవుల చట్టం పద్దెనిమిది వందల తొంభై నాలుగు కరెక్ట్ ఆన్సర్ డి జాతీయ అటవీ విధానం అడవుల పండుగ అడవుల చట్టం కరెక్ట్ ఆన్సర్ డి జాతీయ అటవీ విధానం పంతొమ్మిది వందల యాభై రెండు అడవుల పండుగ పంతొమ్మిది వందల యాభై అడవుల చట్టం పద్దెనిమిది వందల తొంభై నాలుగు సుందర వనాలు ఎక్కడ పెరిగే మడజాతి అడవులు కరెక్ట్ ఆన్సర్ బి పశ్చిమ బెంగాల్ సుందరవనాలు ఎక్కడ పెరిగే మడజాతి వనాలంటే పశ్చిమ బెంగాల్లో పెరిగేవి కరెక్ట్ ఆన్సర్ బి అడవుల్లో చెట్లను నరికివేసి అడవిని ఇతర అవసరాలకు వినియోగించడం కరెక్ట్ ఆన్సర్ సి అటవీ నిర్మూలన అడవుల్లో చెట్లను నరికివేసి అడవిని ఇతర అవసరాలకు వినియోగించడం ఏమంటారంటే అటవీ నిర్మూలన కరెక్ట్ ఆన్సర్ సి ఎప్పుడు అటవీ హక్కుల చట్టం ఆమోదించబడింది కరెక్ట్ ఆన్సర్ ఏ డిసెంబర్ రెండు వేల ఆరు ఎప్పుడు అటవీ హక్కుల చట్టం ఆమోదించబడింది అంటే డిసెంబర్ రెండు వేల ఆరు కరెక్ట్ ఆన్సర్ ఏ ఏవి మృతికా క్రమక్షయాన్ని అరికడతాయి కరెక్ట్ ఆన్సర్ బి వేర్లు ఏవి మృతికా క్రమక్షయాన్ని అరికడతాయి అంటే వేర్లు కరెక్ట్ ఆన్సర్ బి గిరిజన భూచట్టం కరెక్ట్ ఆన్సర్ సి అటవీ హక్కుల చట్టం గిరిజన భూచట్టం ఏదంటే అటవీ హక్కుల చట్టం కరెక్ట్ ఆన్సర్ సి సాంప్రదాయ అటవీ నివాస వర్గాల హక్కులకు చట్టపరమైన గుర్తింపు కరెక్ట్ ఆన్సర్ డి అటవీ హక్కుల చట్టం సాంప్రదాయ అటవీ నివాస వర్గాల హక్కులకు చట్టపరమైన గుర్తింపునిచ్చింది ఏంటంటే అటవీ హక్కుల చట్టం కరెక్ట్ ఆన్సర్ డి జీవవర్ణం ఆర్థిక వ్యవసరిస్తే ఏవి జాతీయ సంపదలో ముఖ్య భాగమైన ముఖ్య భాగమైనవి కరెక్ట్ ఆన్సర్ బి అడవులు జీవవర్ణం ఆర్థిక వ్యవస్థ రీసా ఏవి జాతి సమస్యల ముఖ్య భాగమైన అంటే అడవులు కరెక్ట్ ఆన్సర్ బి అడవి నిర్మూలనకు కొన్ని కారణాలు కరెక్ట్ ఆన్సర్ డి పైవని అటవీ భూములను వ్యవసాయ భూములుగా మార్చడం పారిశ్రామిక ప్రయోజనాలు డ్యాముల నిర్మాణాలు కరెక్ట్ ఆన్సర్ డి పైవని అడవి నిర్మూలనకు కొన్ని కారణాలు ఏంటంటే అడవి భూములు వ్యవసాయ భూములుగా మార్చడం పారిశ్రామిక ప్రయోజనాలు డ్యాముల నిర్మాణం కరెక్ట్ ఆన్సర్ డి పైవన్ని స్థానిక సమాజాల ప్రయోజనాల కొరకు అడవుల నిర్వహణ చేపట్టడమే కరెక్ట్ ఆన్సర్స్ ఈ సామాజిక అడవుల పెంపకం స్థానిక సమాజాల ప్రయోజనాల కొరకు అడవుల నిర్వహణ చేపట్టడమే సామాజిక అడవుల పెంపకం కరెక్ట్ ఆన్సర్స్ ఈ అందరూ ఎగ్జామ్ బారేసారా థ్యాంక్ యూ